नमस्ते वेलकम टू 41 डेज चैनल मैं डिस्कस टॉपिक ट्रिग्नोमेट्री दाने एप्लीकेशन हाइट्स एंड डिस्टेंस दाने एत्तुलु दूरालु अनि पिलुस्तारु 10th क्लास में सेवन मार्क्स दाका वच्चुंटायि सो अभी पेद क्वेश्चन कदा इक अड़ता है खचिता अंदर चिन्न क्वेश्चन कड़गे चान्स प्रती क्वेश्चन इकड़ वे अवकाश उ आरआरबी एनटीपीसी एसई ए एग्जाम सर प्यूर् मैथ्स उसे अंदर ट्रिग्नोमेट्री क्वेश्चन अड़काले फस्ट अड़का प्रिफरेंस चाप्टर एंटे इतल अं दूरा सर मेरी ट्रिग्नोमेट्री चपेर सैन टीटा कॉस टीटा टैन टीटा चपेर मैं दाने बेजेसको असल इतल दूरा उठाएं ఇక్కడ ఆ sin θ cos θ tan θ ఈ మూడు దేని మీద డిపెండ్ అయ్యామా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీదగా డిపెండ్ అయ్యే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందని చెప్పాను ఒక కోణం అనేది 90 డిగ్రీలు ఉండి మిగతా రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే అప్పుడు ఆ ట్రయాంగిల్ ని ఏమంటారు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా లంబకోణ త్రిభుజం అంటారని చెప్పాను ఇక్కడ అలాంటి లంబకోణ త్రిభుజం రెండు సందర్భాల్లో ఎగ్జిస్ట్ అవుతుంది అలాంటి రమకోణ త్రిభుజం రెండు సందర్భాలు ఎగ్జిస్ట్ అవుతుంది ఆ రెండు సందర్భాలను బేస్ చేసుకుని ఈ చాప్టర్ డిసైడ్ చేయడం జరిగింది ఏంటి అస అన్న అంటే నన్న ఫస్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ గా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడమా ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక కొండ సర్ కొండ ఎక్కడన అలా ఉంటుందా సర్ అంటే దూరపు కొండ నుండి నా దృష్టిలో ఒక కొండ దాన్నే లేదా శిఖరం అంటాను దాన్నే లేదా ఒక చెట్టు అంటాను లేదా దాని యొక్క లైన్ ఐ మీన్ స్తంభం అంటారు కదా లైట్ స్తంభం అది అంటారు అంటే ఏదైనా సరే నేను స్ట్రైట్గా తీసుకుంటాను ఓకే ఇక్కడ తెలియకుండా ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ ఏముందమ్మా ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇప్పుడు నేను ఇలా ఉన్నాను ఆబ్జెక్ట్ అక్కడ ఉందనుకోండి నేను ఇలాగే ఉంటాను నా బాడీలో తేడా రాదు బట్ నేను ఏం చేస్తానంటే ఒక మెడని ఇలా పెట్టి ఇలా చూస్తాను అంటే ఇలా ఉంటే నేను స్ట్రైట్గా ఉన్నట్టు నేను ఇలా ఎప్పుడైతే చూడండి మెడ ఇలా అన్నానంటే ఇలా ఉన్న మెడ ఇలా అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది అంటే కోణం ఐ మీన్ కొంత చేంజ్ వచ్చింది కదా ఆ చేంజ్ని ఏమి పిలుస్తారు అంటే యాంగిల్ అని పిలుస్తారు ఆ చేంజ్ని ఏమి పిలుస్తారు యాంగిల్ అంటే జనరల్గా ఇక్కడ ఉన్నది అంటే జనరల్గా అది ఎలా ఉంటుంది అంటే బాడీ ఇలా ఉంటుందమ్మా నేనేం చేస్తున్నాను పైకి చూస్తున్నాను అంటే ఈ పొజిషన్లో అంటే నా యొక్క దృష్టి ఇలా ఉన్నది ఇలా పెంచాను అంటే దృష్టికోణం పెరిగింది అంటే చేంజ్ అయింది అదేంటంటే ఇలా చేంజ్ అయిందనుకోండి ఈ కోణాన్ని తీటా అనుకుంటే యాక్చువల్లీ ఇది ఇలా ఉండాల్సిన యాంగిల్ నేనేం చేశాను కొంచెం చేంజ్ చేశాను ఆ చేంజ్ చేసిన యాంగిల్ ఏమని పిలుస్తారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దీన్ని ఏమని పిలుస్తారంటే ఊర్ధ్వ కోణం అంటారు తెలుగులో ఏమని పిలుస్తారమ్మా ఊర్ధ్వ కోణం ఊర్ధ్వ కోణం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక టేటా అంటున్నాను అనుకో నీకు ఇది ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ 90 డిగ్రీసే ఉంటుంది కాబట్టి నాకు తెలిసి 90 డిగ్రీస్ కంటే ఆపోజిట్ ఉన్నదాన్ని ఏమని పిలుస్తారంటే కర్ణం అని పిలుస్తారు అంటే ఇది ఒక కర్ణం దాన్ని ఏమని పిలుస్తాం హైపోటెన్యూస్ అండ్ టేటాకి ఆపోజిట్లో ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం ఆపోజిట్ సైడ్ లేదా ఎదుటి భుజము ఇదిలా ఎదుట భుజం పక్కనే ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తానంటే ఆసన్న భుజం ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పాను నేను ఎడ్జసెంట్ సైడ్ అంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి కిందుండి ఒక ఆబ్జెక్ట్ పైన ఉన్న ఆబ్జెక్ట్ని చూసినప్పుడు మన దృష్టిలో ఉండే చేంజ్ ఏమంటారంటే దృష్టికోణం అంటాం ఆ దృష్టికోణానికి పెట్టుకున్న పేరు ఏంటంటే ఊర్ధ్వ కోణం లేదా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం కింద నుంచి పైకి చూడండి నేను మాట చెప్పాను ఇప్పుడు నీకు ఇక్కడ ఎగ్జిస్ట్ ఏంటి ఒక 90 డిగ్రీస్తో ఉంది కాబట్టి అది ఒక లంబకోణ త్రిభుజమే కదా లంబకోణ త్రిభుజంలో ఈ రెండు కలిపితే 90 ఉండాలి ఇది ఒక 90 అని చెప్పాను అందువల్ల ఊర్ధ్వ కోణం ఎప్పుడు 90 కంటే తక్కువ ఉంటుంది ఊర్ధ్వ కోణం ఎప్పుడు కూడా ఏంటన్నా 90 కంటే తక్కువ ఉంటుంది దాన్ని ఏమని పిలుస్తారంటే అల్ప కోణం అంటారు దాన్ని అల్ప కోణం అని కూడా పిలుస్తారు ఓకే సార్ ఇది బాగానే ఉంది సో ఇక్కడి నుంచి పైకి చూస్తాం కింద నుంచి పైకి చూసినప్పుడు నాకు తెలియకుండా ఏమైపోతుందంటే సార్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోతుంది అంటారు ఓకే సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మూడు టర్మ్స్ ఏంటంటే ఒకటి సైన్ టీటా రెండు కాస్ టీటా మూడు ట్యాన్ టీటా సో సైన్ టీటా ఎప్పుడు ఫార్మ్ అయ్యిందమ్మా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇది బై ఇది రెండు కాస్ టీటా వచ్చిందనుకోండి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఇది బై ఇది ట్యాన్ టీటా ఎప్పుడు వాడాలరా ఈ రెండు ఇచ్చాడు అనుకోండి అంటే నేను ఫామ్ చేయడం నువ్వు రెండు ఇచ్చాడు అనుకోండి అప్పుడు నేను వాడాలంటే ఆపోజిట్ సైడ్ బై అండ్ ఎడ్జసెంట్ సైడ్ సార్ ఈ రెండు ఎందుకు ఇస్తాడు సార్ అన్నాం అనుకో నన్ను ఒక మాట ఇక్కడే మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను నాన్న ఇక్కడ ఒక పర్వతం ఉంది ఇక్కడ ఒక పర్వతం ఉంది సో పర్వతం యొక్క ఎత్తిస్తాడా
శిఖరం ఉంది, శిఖరంకి ఎత్తిస్తాడా? కొండ ఉంది, కొండకి ఎత్తిస్తాడా? ఒక చెట్టు ఉంది, చెట్టుకి ఎత్తిస్తాడా? లేదు, ఒక మనిషి నిలబడ్డాడు, ఒక మనిషికి ఎత్తిస్తాడా? అంటే ఇవన్నీ ఏంటి? ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎత్తులు, ఒక ఆబ్జెక్ట్ యొక్క ఎత్తులు. ఈ మనిషికి కింద నుంచి కొంత దూరంలో అన్నాను అనుకో, ఆ సంభోజనం ఇచ్చినట్టుగా ఈ మనిషి నుంచి కొంత దూరంలో, ఈ స్తంభం నుంచి కొంత దూరంలో, ఈ చెట్టు అడుగు భాగం నుంచి కొంత దూరంలో, ఒక పర్వతం నుంచి చివర అడుగు భాగంలో కొంత దూరంలో అన్నట్టు ఏమి ఇచ్చేసినట్టు? ఆసన భోజనం ఇచ్చేసినట్టు. ఏమి ఇచ్చినట్టునా? ఆసన భోజనం ఇచ్చేసినట్టే. మరి ఇదేంటి సార్ అంటే, ఒక నిచ్చిన పొడుకోబెట్టాను అన్నాను అనుకోండి, ఒక నిచ్చిన ఎలా పొడుకోబెడితే ఇప్పుడు గోడ అలా ఉంటుంది, నేల కింద ఉంటుంది, నేల మీద ఉంటే అది ఎలా ఉంటుంది? ఒరిగినట్టు ఉంటుంది. అంటే అది ఏంటి కారణం ఇచ్చినట్టు? అంటే కొన్ని కొన్ని ఓట్స్ని బట్టి ఓ ఇచ్చాడా అని ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఈ కోణాన్ని ఏమంటారని చెప్పాను? ఊర్ధ్వ కోణం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇప్పుడు నెక్స్ట్ దీంతో పాటు, సార్ కింద నుంచి పైకి చూసాను, ఓకే, ఒకవేళ పైనుంచి కింద చూస్తే పరిస్థితి ఏంటి సార్? పైనుంచి కూడా కింద చూడొచ్చు కదా. ఓకే, మనం ఏం చేస్తామంటే, ఇది బిల్డింగ్ రా, ఇది బిల్డింగ్, బిల్డింగ్ హైట్ ఉంటుంది కాబట్టి ఓకే ఇక్కడ వేద్దాం. ఇది నేల. ఒక ఆబ్జెక్ట్ మన మనిషి ఇక్కడ ఉన్నాడు, ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు. నేనేం చేస్తానంటే, ఇక్కడ ఎక్కడో ఒక కార్ వెళ్తుంది, ఇక్కడ ఒక కార్ వెళ్తుంది. ఇప్పుడు నేను స్ట్రైట్గా అంటే మేడ మీద స్ట్రైట్గా నిలబడి చూశాననుకో, నా స్ట్రైట్గా చూస్తే ఖచ్చితంగా ఆ మేడ హైట్లో ఉన్న వ్యక్తులే కనపడతారు. మరి కింద ఉన్న వ్యక్తులు కావాలని ఏం చేయాలి? నా మెడని ఇలా దించి, నా కొంటిని ఇలా చూసి, అలా చూస్తే అప్పుడు ఒక ఆటోమేటిక్గా కింద వాళ్ళు కనిపిస్తాయి. సో నేను ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని చూడాలంటే యాక్చువల్లీ నాది ఎలా వెళ్తున్నానా? ఇలా వెళ్తూ ఉంటుంది, నా చూపు ఎలా ఉంటుంది? ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఒక తల కొంచెం దించుతాను. దించినప్పుడు ఇక మాత్రమే నాకు ఇది కనిపిస్తుంది. దించినప్పుడే మాత్రమే కదా నా సైట్ ఇలా వస్తుంది, అంటే ఇక్కడికి వచ్చింది, ఓకే వచ్చింది, చూశాను. ఇప్పుడు ఇలా ఉండాల్సింది, ఇలా చూశాను కాబట్టి ఇక్కడ వచ్చిన చేంజ్ ఏమనిపిస్తారంటే, ఒక కోణం టేటా అంటారు. ఆ అటువంటి దృష్టి కోణాన్ని ఇక్కడ పెట్టుకునే పేరు ఏంటంటే నిమ్న కోణం. నిమ్న కోణం, దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ ఒక లైన్ రాశాను, ఇక్కడ ఒక లైన్ రాశాను, దాన్ని ఏమని పిలుస్తారంటే క్షితిజ సమాంతర రేఖ. క్షితిజ సమాంతర రేఖ. ఇంగ్లీష్ మీడియం చూస్తారు సార్, మేము మొత్తం ఇంగ్లీష్ ఉన్నా రాదు, తెలుగులో రాదు, మాకు ఏం అర్థమవ్వట్లేదు అంటారు. మరి బేసిక్గా మనం ఛానల్ స్టార్ట్ చేసింది ఫస్ట్ ఎవరి కోసం? తెలుగు మీడియం కోసం. కాబట్టి మీకోసం నేను ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో క్షితిజ సమాంతర రేఖని ఇంగ్లీష్ ఏమని పిలుస్తారంటే హారిజెంటల్ లైన్ అని పిలుస్తారు. హారిజెంటల్ లైన్. ఓకే, సో ఈ హారిజెంటల్ లైన్తో నీ దృష్టి రేఖ, దీన్ని ఏమని పిలుస్తారంటే లైన్ ఆఫ్ సైట్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తారన్నా? లైన్ ఆఫ్ సైట్ అంటారు, లేదా దృష్టి రేఖ అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? దృష్టి రేఖ. అంటే నువ్వు కిందకి చూసినప్పుడు ఉన్న రేఖ, ఐ మీన్ ఒక లైన్ ఉంటుంది కదా, దాన్నే లైన్ ఆఫ్ సైట్ అంటారు, లేదా సైట్ లైన్ అని కూడా అని చెప్పొచ్చు. దాన్ని దృష్టి రేఖ. దృష్టి రేఖ క్షితిజ సమాంతరంతో చేసిన కోణం ఇలా ఉంది కాబట్టి దాన్ని నిమ్న కోణం లేదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఇక్కడ ఏమని పిలుస్తారు? ఊర్ధ్వ కోణం లేదా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే దీన్ని హారిజెంటల్ లైన్ అండ్ దీన్ని ఏమని పిలుస్తారు అంటే దృష్టి రేఖ. దాన్ని మనం పెట్టుకున్న పేరు ఏంటంటే కర్ణం. సో ఇక్కడ కూడా ఇదేమవుద్ది? కర్ణం అవుద్ది. నాన్న ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో, మీకు త్రిభుజాల గురించి ఇంకా కాన్సెప్ట్ చెప్పలేదు, ఖచ్చితంగా జామెట్రీకి వెళ్ళే ముందు నేను చెప్తాను గ్యారంటీగా. అక్కడ నువ్వేం తెలియాలంటే, ఎప్పుడైనా సరే ఇది క్షితి సమాంతర రేఖ అయితే ఆటోమేటిక్గా ఇది కూడా ఏమవుద్ది? క్షితి సమాంతర రేఖ అవుద్ది. ఒక ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంది, మీరు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లో నేను ఎప్పుడో ట్యూషన్ చెప్పినప్పుడు విన్నాను. అందులో ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇది క్షితి సమాంతర రేఖ, ఇది ఏందనుకో, ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటాయే, ఇది కోణం తీటా అయితే ఇది కూడా తీటాయే. అంటే ఒక మాట చెప్పండి, దీన్ని పెట్టుకున్న పేరును నిమ్న కోణం, మరి ఆటోమేటిక్గా ఇది కూడా ఏమవుద్ది? నిమ్న కోణమేనవుద్ది. అంటే ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయితే ఇది కూడా యాంగిల్ ఆఫ్ డిప్రెషనే. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉన్నది ఒక ఆబ్జెక్ట్ అనుకో, వీడు పైకి చూస్తే దీన్ని ఏమని పిలాలి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనాలి. ఈ పైన కింద చూసాడు అనుకో, దీన్ని ఏమని చెప్పాలి? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనాలి. కిందోడు పైకి చూసినప్పుడు చేసే కోణమో ఏమని పిలుస్తావు? ఊర్ధ్వ కోణం అంటాం. పైయోడు కింద చూస్తే వచ్చినప్పుడు కోణం ఏమని పిలుస్తాం? నిమ్న కోణం అంటాం. అంటే ఇక్కడ ఏదో పెద్ద కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం, కానీ కిందోడు పైకి చూసినా పైయోడు కింద చూసినా సరే కోణం అనేది ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది. అంటే ఎత్తులు దూరాలు అనే టాపిక్లో రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకో, రెండు కోణాలు ఉంటాయి. ఏంటది? ఊర్ధ్వ కోణం, ఒక ఆబ్జెక్ట్ పైన ఉన్నప్పుడు కింద నుంచి చూస్తాం మనం. రెండుది నిమ్న కోణం, ఆబ్జెక్ట్ కింద ఉన్నప్పుడు పైనుంచి చూస్తాం.
కానీ ఆ రెండు ఎలా ఉంటాయన్నా ఒకదానికోటి సమానంగా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే నిమ్మకాను ఊర్ధ్వకాను ఒకదానికోటి ఎలా ఉంటాయంటే నువ్వు బిట్టి వెంటనే పెట్టాలి. ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఆర్ బోత్ సేమ్. అండ్ రెండోది ఏంటి, ఆ రెండు కూడా అల్పకోణాలి. అంటే ఆ రెండు ఖచ్చితంగా 90 డిగ్రీల కంటే తక్కువే ఉంటాయి. 90 డిగ్రీల కంటే తక్కువే ఉంటాయి. 90 డిగ్రీల కంటే తక్కువే ఉంటాయి. రెండు పాయింట్. మూడో పాయింట్, ఆబ్జెక్టు పైన ఉంది, నువ్వు కింద నుంచి చూసావనుకో అక్కడ చేసే కోణాన్ని ఊర్ధ్వ కోణం. కింద నుంచి చూస్తావు కాబట్టి ఊర్ధ్వ కోణం అంటారు. ఆబ్జెక్ట్ కింద ఉంది, నువ్వు పైనుంచి క్రిందకు చూసినప్పుడు చేసే కోణాన్ని ఏమని పిలుస్తారంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, లేదా దాన్ని నిమ్న కోణం అంటారు. దాన్ని నిమ్న కోణం అంటారు. అండ్ ఫోర్త్ వన్, నీ దృష్టి చేసే రేఖ ఉంటారు చూడండి, దాన్ని ఏమని పిలుస్తాం, దృష్టి రేఖ. దాన్ని అంటే నువ్వు ఏదైతే యాంగిల్ ఉంటుందో, ఐ మీన్ దృష్టి కోణం చేస్తావో ఆ రేఖను ఏమని పిలుస్తారు, దృష్టి రేఖ లేదా లైన్ ఆఫ్ సైట్ అని పిలుస్తారు. ఇప్పుడు దేంతో కోణం చేస్తుందిరా అంటే క్షితిజ సమాంతర రేఖతో, అంటే హారిజంటల్ లైన్తోనే చేస్తుంది. ఇవన్నీ కూడా ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తాయిరా అంటే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే ఫామ్ చేస్తే దాన్నే మనం లంబకోణ త్రిభుజం అంటారు. లంబకోణ త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉంటాయంటే ఎన్ని సైడ్స్ ఉంటారంటే 3 సైడ్స్ ఉంటాయి. ఒకదాని కర్ణం అంటారు, ఒకదాని ఎదుటి భుజం అంటారు, ఒకటి ఆసన్న భుజం అంటారు. వాటి మధ్యన ఉన్న రేషియోస్ ఏంటంటే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా. సైన్ తీటా అంటే ఎదుటి భుజం బై ఆ కర్ణము, కాస్ తీటా అంటే ఆసన్న భుజం బై కర్ణము, టాన్ తీటా అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఈ మూడు ఎప్పుడు వాడుకోవాలరా అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఏదో ఒక మూడు భుజాలు ఒక కోణం ఉంటుంది కాబట్టి ఏ భుజాలు రెండు భుజాలు ఒక కోణం ఇస్తాడు, ఒక కోణం ఒక భుజం ఇంకొక భుజం అడుగుతాడు. అలా ఏదో రెండు ఇచ్చి ఒకటి అడుగుతాడు కాబట్టి ఆ మూడాటికి ఉన్న రిలేషన్. ఇప్పుడు ఎదుటి భుజం కర్ణం ఇచ్చాడు అనుకోండి, నువ్వు టాన్ తీటా తీసుకోకూడదు. ఎదుటి భుజం కర్ణం ఇచ్చినప్పుడు ఏది తీసుకోవాలి, సైన్ తీటా తీసుకోవాలి. ఎదుటి భుజం ఆసన భుజం ఇచ్చారనుకోండి నువ్వు ఏం తీసుకోవాలి, టాన్ తీటా తీసుకోవాలి. ఒక టీటా ఒక ఎదుటి భుజం ఇచ్చి కర్ణం అడిగాడు అనుకోండి, ఓహో టీటా ఇచ్చాడు, ఎదుటి భుజం ఇచ్చాడు, కర్ణం అడుగుతాడు కాబట్టి ఎదుటి భుజానికి కర్ణానికి కామన్ సైన్ టీటా. అలా నీ యొక్క మైండ్ మొత్తం ట్రైగ్నోమెట్రీలు తిరగాలి. వీటితో పాటు నీకు బాగా గుర్తుండిపోతుంది ఏంటంటే సైను, కాసు, ట్యాను ఇవన్నీ 0 డిగ్రీస్ దగ్గర ఎంత, 30 డిగ్రీస్ దగ్గర ఎంత, 45 డిగ్రీస్ దగ్గర ఎంత, అండ్ 60 డిగ్రీస్ దగ్గర ఎంత, అండ్ 90 డిగ్రీస్ దగ్గర ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాను. 0, 1/2, 1/√2, √3/2, and 1, and 1, √3/2, 1/√2, 1/2, and 0. ఇదెంతమా, 0, 1/√3, and 1, and √3, and ఇన్ఫినిటీ. ఇలా ఇవి మాత్రమే గుర్తున్నట్లయితే నీకు ఆటోమేటిక్గా సరిపోతుంది. సరే ఏయో చెప్పిస్తారు, నాకైతే అర్థమైంది. కింద నుంచి పైకి చూస్తే దాని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు, పై నుంచి కింద చూస్తే దాని యాంగిల్ ఆఫ్ డిఫరెన్షియల్ అంటారు. ఇది అన్నింటికి డయాగ్రామ్ వేస్తే ఖచ్చితంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఈ నిష్పత్తిలో వాడుకుంటారు. ఎప్పుడు ఎలా అప్లై చేయాలి నాకు ఎలా తెలుస్తారంటే ఇప్పుడు మనం చెప్పే ఎగ్జాంపుల్స్ ద్వారా నీకు ఆటోమేటిక్గా ఈ చాప్టర్ మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చే ముందు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఇదంతా అబ్జర్వ్ చేసి మాత్రమే మీరు సమస్య ఏదైతే చెప్తానో చేయండి. ఓకే, సో ఇదండి హైట్స్ అండ్ డిస్టెన్స్, జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, దీని మీద మనం చెప్పుకున్న టాపిక్ మీద సమస్య డిస్కస్ చేద్దాం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింది నుంచి పైకి చూస్తున్నామంటే దాన్ని ఊర్ధ్వ కోణం అంటారు, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అదే పైనుంచి పరిశీలకుడు కింద చూస్తున్నాడు అనుకోండి దాన్ని నిమ్న కోణం అంటారు, దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఆ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందని చెప్పాను, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చుట్టూనే తిరుగుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఉన్న నిష్పత్తులు, ఐ మీన్ రేషియోస్ ఏంటి, సైన్ టీటా లేదా కాస్ టీటా లేదా టాన్ టీటా. సైన్ టీటా అంటే ఏంటమ్మా, ఎదుటి భుజం బై కర్ణము, ఐ మీన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా అంటే పక్క భుజం బై కర్ణము లేదా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. టాన్ తీటా అన్నప్పుడు ఏం వాడతాను నేను, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. దాన్ని ఏమని పిలుస్తాం మనం, పక్క భుజం ఎదు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఈ 3 కండిషన్స్ యూజ్ చేసుకుని దట్టు నీకు ఇంకేం తెలియాలంటే టాన్ తీటా, సైన్ తీటా, కాస్ తీటా అని 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీస్ వరకు ఎంత చేంజ్ అవుతుంది అనేది పర్టికులర్గా నీకు తెలిసి ఉండాలి. ఓకే, సో సరే సార్, ఏదైనా విషయం మాట్లాడుకుంటే సమస్య ఎలా ఉంటే చూద్దాం అన్నమాటే. ఇక్కడ చూడండి, 20 మీటర్స్ మరియు 14 మీటర్స్ పొడవు గల రెండు స్తంభాలు పైభాగాలను ఒక తీగతో కలిపారు. అమ్మ ఇక్కడ ప్రతి అంటే ఇది మనం ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ నేర్చుకునేప్పుడు నీకు ఖచ్చితంగా ఏమొచ్చు ఉండాలని డయాగ్రామ్ ఏడు రావాలి. ఇప్పుడు చూడండి, 20 మీటర్స్ మరియు 14 మీటర్ల పొడవు గల రెండు స్తంభాలను. ఓకే సరే, అయితే రెండు ఏదైనా సరే ఎలా చూసుకున్నా సరే ఇది 20 మీటర్స్ అన్నాను అనుకోండి, చిన్నది ఎంత ఉంటుంది, 14 ఉంటుంది కాబట్టి ఇలా వేద్దాం. ఇది 14 మీటర్స్. ఇదేంటి 20 మీటర్స్కి 14 మీటర్స్ ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఈ రెండాటిలో ఏం చేశారంట, రెండు స్తంభాలు పైభాగాలను, ఇదిగో పైభాగం, ఇదిగో పైభాగం, పైభాగాలను ఒక తీగతో కలిపారు.
अंत खुक्त कलपर कलते इला उ मर तेक वंकर स्टाइट अच्छे आग क्षितिज सामांतर तो तेग अंत इदे कदरा क्षितिज सामांतर नेने चेप्पानु खच्चितंगा इदि क्षितिज सामांतरम्मा दीनिकि पैरलल गा उन्न दीनि कूडा एं चेस्तारु क्षितिज सामांतरम अंट ओके सो इदि क्षितिज सामांतरम तो एंत कोणं चेस्तुंदि 30 डिग्री चेस्तुंदि एंत कोणं चेस्तुंदि 30 डिग्री कोणं चेस्ते आ तेग पोडवु एंत अंटे इदि अडुगुतुन्नाडु తీగ పొడవంత ఇది అడుగుతుంది జనరల్గా మనం మాట్లాడుకుందాం ఈ లైన్ ఎప్పుడూ కూడా కిందన్న క్షితిజ సమాంతరంతో ఎలా ఉంటుందని చెప్పాను 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందని చెప్పాను మరి ఇది 90 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్గా ఇది కూడా ఎంత అవుతుంది 90 డిగ్రీసే కదరా మరి 90 డిగ్రీస్ యాంగిల్ ఉందంటే అది ఏ ట్రయాంగిల్ అని చెప్పాను నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పాను మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ 30 డిగ్రీస్ కోణం అంటే ఈ యాంగిల్ విత్ రెస్పెక్ట్ ఈ యాంగిల్ అంటే ఈ యాంగిల్ దృష్ట్యా దీని ఏమను పిలుస్తారు ఎదుటి భుజం అంటే ఆపోజిట్ సైడ్ దీని ఏమను పిలుస్తారు హైపోటెన్యూస్ దీని ఏమను పిలుస్తారు ఎడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎడ్జసెంట్ ఓ మాట చెప్పునానా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న స్తంభం పొడవు ఎంత 20 మీటర్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న స్తంభం పొడవు ఎంత 14 మీటర్లు నానా ఇంక చూడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 20 అయితే ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత అని చెప్తున్నావు 14 మీటర్లు అన్నాను ఆటోమేటిక్ ఇది ఎంత ఉంటుంది 6 ఏ కదా ఉంటుంది ఎంత ఉంటుంది 6 మీటర్స్ ఎందుకంటే 6 ప్లస్ 14 ఇస్ ఈక్వల్ టు 20 సరేనా అంటే ఇది 14 ఇది 6 ఇప్పుడు నువ్వు ఏం చేయాలి నాకు ఈ తీగ పొడవు కావాలి అంటే నాకు హైపోటెన్యూస్ కావాలి బాగా గుర్తుపెట్టుకో నీకు ఏదైతే కావాలో నీకు ఏదైతే కావాలో దాన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏమైతే ఉన్నాయో చూడాలి ఏముంది ఆపోజిట్ సైడ్ ఉంది దట్ ఇక్కడ ఏముంది ఒక యాంగిల్ ఉంది ఇంకేం కావాలి హైపోటెన్యూస్ నా ఆపోజిట్ సైడ్ కి హైపోటెన్యూస్ కి ఉన్న రిలేషన్ ఏంటి అంటే sin తీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ sin తీటా ఇస్ ఈక్వల్ అంటే మా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ మన దగ్గర ఆపోజిట్ సైడ్ ఉందా టీటా యాంగిల్ ఉందా ఇంకా కావాల్సింది హైపోటెన్యూసే కదా అందువల్ల ఇక్కడ ఏ ఫార్ములా వాడుకుంటా నేను sin తీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని ఫార్ములా వేసుకున్నాను అనుకో sin తీటా అంటే ఎంత ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ అంటే విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఉంది ఎంత 6 బై హైపోటెన్యూస్ తెలుసా తెలియదు అదే కదా అడుగుతున్నాడు సో అదేదో హైపోటెన్యూస్ హెచ్ కింద ఉంచుకుందాం అదే కావాలంటే ఈ యాంగిల్ నాకు ఈ తీగ పొడవే కావాలంటే హైపోటెన్యూస్ ఎంతో కావాలి సో దీని నుంచి చూసాను అనుకోండి sin 30 అంటే ఎంతమా 1/2 ఇస్ ఈక్వల్ టు 6/h నాకు h ఏ కదా కావాలి h ఇక్కడికి వెళ్ళిపోతుంది 2 ఇక్కడికి వచ్చేస్తుంది అంటే h ఇస్ ఈక్వల్ టు ఎంతమా 2 × 6 12 మీటర్స్ 2 × 6 ఎంతమా 12 మీటర్స్ ఎప్పుడైనా సరే నీకు ఏది కావాలో తెలుసుకుంటే నీకు కావాల్సింది ప్లస్ వాడిచ్చింది ఆ రెండింటికి ఏ రిలేషన్ ఉంది సైన్ రిలేషన్ ఉందా లేదా కాస్ రిలేషన్ ఉందా లేదా టాన్ రిలేషన్ ఉందా వెతుక్కుని ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది ఇక్కడ నాకు ఆపోజిట్ సైడ్ ఉంది హైపోటెన్యూస్ తెలీదు ఆపోజిట్కి హైపోటెన్యూస్కి ఉన్న రిలేషన్ ఏంటంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా టీటా వాల్యూ ఎంత సైన్ 30 సో సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 6 బై హైపోటెన్యూస్ సింప్లిఫై చేస్తే హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 12 హెచ్ అంటే ఏంటి హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ అంటే ఏంటి తీగే కదా అంటే ఇప్పుడు హైపోటెన్యూస్ వచ్చిందంటే తీగ కూడా వచ్చినట్టే కదా సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి సో హైట్స్ అండ్ డిస్టెన్స్ మొత్తం ఎత్తులు దూరాలు అనే టాపిక్ మొత్తం మీద ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి నువ్వు డయాగ్రామ్ వేయడం సమ్ చేయడు ఒకసారి చూడు నిటారుగా ఉన్న ఒక స్తంభం పొడవు 10 మీటర్స్ నిటారుగా ఉన్న స్తంభం పొడవు అన్నాడు కాబట్టి ఇది ఓకే ఇది 10 మీటర్స్ తర్వాత ఏమంటున్నాడు దాని యొక్క నీడ పొడవు 10√3 నన్ను ఇప్పుడు స్తంభం ఇలా ఉందనుకోండి నీడ ఎక్కడ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నీడ ఇలా వెళ్తుంది అంతే కదండి ఎప్పుడైనా సరే చీకట్లో స్తంభం చూసారనుకోండి స్తంభం ఇలా నిటారుగా ఉంటుంది నీడ ఎక్కడ ఉంటుంది అంటే ఇలా ఉంటుంది సో ఇది ఎంత అని చెప్తున్నాడు 10√3 అయితే ఆయన ఆ సమయంలో సూర్యుని కిరణాలు అమ్మ సూర్యునికి ఇప్పుడు ఈ రూట్ ఇక్కడ పడిందంటే ఖచ్చితంగా కిరణాలు ఎటు పడాలి ఇలా పడాలి సో సూర్యుని కిరణాలు క్షితిజ సమాంతరంతో అంటే ఇదిగో ఇది క్షితిజ సమాంతరం అంటున్నాను అనుకో దాంతో చేయి కోణం ఎంత తేటా అయితే ఇది మరి ఇలా ఉన్నదాన్ని ఏమని పిలుస్తానని చెప్పాను నేను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ లేదా మొత్తం కోణం అంటారని కదా ఇది అడుగుతున్నాడు ఏమడుగుతానన్నా టీటా ఆ కోణం ఎంత అని అడుగుతున్నాడు ఓ మాట చెప్పు నీ దగ్గర ఏముంది ఇది టీటా అనుకున్నావు అనుకో దీన్ని ఏమని పిలుస్తాం ఆపోజిట్ సైడ్ ఐ మీన్ ఎదుటి భుజం ఇది పక్కన ఉంది కదా దీన్ని ఏం చెప్తాం ఆ పక్క భుజము లేదా ఆసన భుజం అంటాం దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అని కూడా అంటాం నీ దగ్గర ఇప్పుడు ఏమున్నాయి నాన్న
ఎడ్జసెంట్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది, అంటే ఎదుటి భుజము ఉంది, పక్క భుజము ఉంది, మీన్ ఆసన భుజం ఉంది. ఈ రెండాటిలో ఉన్న రిలేషన్ ఏంటి? ఎదుటి భుజానికి మరియు ఆసన భుజానికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే ఎదుటి భుజం బై ఆసన భుజాన్ని ట్యాన్ తీటా అంటాం. ఎదుటి భుజం బై ఆసన భుజాన్ని ఏం పిలుస్తాం? ట్యాన్ తీటా అంటాం. అంటే ఇప్పుడు ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన భుజం. సో ఎదుటి భుజం ఎంత నాన్న? 10. ఆసన భుజం ఎంత? 10√3. నన్న ఇప్పుడు 10 పోయింది అనుకోండి, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1/√3 వచ్చింది. నన్ను ట్యాన్ తీటా 1/√3 వచ్చింది అనుకోండి, అసలు ట్యాన్ టేబుల్ ప్రకారం ట్యాన్ తీటా వాల్యూ ఎప్పుడు 1/√3 వస్తుందిరా? తీటా వాల్యూ 30 డిగ్రీస్ అయినా గుర్తుందా? 0 కి 0, 30 డిగ్రీస్కి 1/√3, 45కి 1, 60కి √3, 90కి ∞. అంటే ఇక్కడ 1/√3 ఎప్పుడు వస్తుందిరా అంటే తీటా వాల్యూ 30 డిగ్రీస్ అయినప్పుడు. నిన్న అదే కదా అడుగుతున్నాడు, వాడు ఏమడిగాడు? ఓర్తో కోణం ఎంత అన్నాడు. తీటా అంటే దీనే కదా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటూ. సో అడిగాడు చేస్. అంటే సార్ ఇక్కడ ఎందుకు ట్యాన్ వాడుకున్నారు, ఇక్కడ ఎందుకు సైన్ వాడుకున్నారు? క్వశ్చనే. ఎందుకంటే మనకు హైపోటెన్యూస్ కావాలి. ఇచ్చిందండి ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైడ్కి హైపోటెన్యూస్ కొన్న రిలేషన్ ఇది. ఇక్కడ తీటా కావాలి, ఇచ్చింది ఏంటి? ఆపోజిట్ అండ్ ఎడ్జసెంట్. ఆపోజిట్కి ఎడ్జసెంట్కి ఉన్న రిలేషన్ ట్యాన్ తీటా. ఏది ఇచ్చాడో దాన్ని బట్టి, ఏం కట్టాలో దాన్ని బట్టి నువ్వు రిలేషన్ వెతకగలగాలి. ఓకే. నెక్స్ట్, ఒక శిఖరం అడుగు భాగానికి 120 మీటర్ల దూరంలో, శిఖరం అంటే ఒక కొండ ఏదైనా సరే, హిల్. అప్పుడు దానికి మనం అడుగు భాగం అన్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎక్కడ తీసుకున్నా పర్లేదు, ఇదిగో తీసుకున్నాను, ఇదిగో అడుగు భాగం. దీని నుంచి నేనేం చెప్తున్నాను, 120 మీటర్ల దూరంలో గల, ఇదిగో 120 మీటర్ల దూరంలో గల బిందువు, ఆ శిఖరం పైభాగంతో, ఇదిగో ఇక్కడ ఉంది బిందువు, ఆ శిఖరం పైభాగంతో, ఇదిగో పైభాగం, శిఖరం ఏంటి ఇదే కదా, దీని పైభాగంతో ఎంత కోణం చేసిందంట? 60 డిగ్రీలు చేసిందంట. ఇదిగో 60 డిగ్రీలు ఎంతమా? 60 డిగ్రీలు చేసిన ఆ శిఖరం ఎంత ఎత్తు అన్నాడు. ఆ శిఖరం ఎత్తు ఎంత అన్నాడు? శిఖరం అంటే ఇదే కదా నాన్న, మరి ఎత్తు అంటే ఇదే కదా అవుద్ది, దీని పేరు ఎచ్చు అనుకుందాం. ఇప్పుడు వాడు ఏమేమి ఇచ్చాడు? ఒక యాంగిల్ ఇచ్చాడు రైట్, ఎత్తు అంటే ఈ యాంగిల్కి ఇదేంటి? ఆపోజిట్ సైడ్. ఈ యాంగిల్కి ఇదేంటి? ఎడ్జసెంట్ సైడ్, ఐ మీన్ ఆసన్న భుజం. ఇది ఎదుటి భుజం. అంటే నువ్వు కట్టాల్సింది ఇచ్చినవి రెండు ఏంటంటే, కట్టాల్సిందేమో ఎదుటి భుజం, ఇచ్చింది ఆసన భుజం. ఎదుటి భుజానికి ఆసన భుజానికి ఉన్న రిలేషన్ ఏంట్రా అంటే ట్యాన్ టేటా అని చెప్పారు. సో ఫార్ములా ట్యాన్ టేటా ఇచ్చాడు కదా, ఇచ్చాడు ఎంత? 60 డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ హెచ్ బై ఎడ్జసెంట్ సైడ్ 120. ట్యాన్ 60 వాల్యూ ఎంత అని చెప్పాను నేను? √3 అని చెప్పాను. సో √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 120. నీకు కావాల్సిందేంటి? హెచ్ వాల్యూ కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 120, ఇతరులకు వచ్చేసింది పక్కనే ఉంది √3. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 120√3. సో ఇలా చేయాలి. అంటే ఇచ్చిన క్వశ్చన్కి తగ్గట్టు అందంగా డయాగ్రామ్ వేసుకుని, ఆ డయాగ్రామ్కి తగ్గట్టు మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సార్ చూడండి, ఒక చెట్టు అడుగు భాగం నుండి 100 మీటర్ల దూరం గల ఒక బిందువు. ఓకే, ఒక చెట్టు అడుగు భాగం అంటే ఇది నుండి 100 మీటర్లు, ఇదిగో 100 మీటర్లు ఓ బిందువును ఆ చెట్టు పైభాగం నుండి పరిశీలించి, ఓ ఇక్కడ ఉంది ఆ బిందువు, కానీ ఈ బిందువు దీన్ని పరిశీలించట్లే, ఇక్కడి నుంచి అంటే చెట్టు ఎక్కడ చూస్తున్నావు, సో ఇక్కడి నుంచి నువ్వు దీన్ని పరిశీలిస్తున్నావు. ఓకే, పరిశీలించినప్పుడు ఏర్పడిన నిమ్మన కోణం, అంటే పైనుంచి చూసినప్పుడు చేసే దాన్ని ఏమంటారు అన్న? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారని చెప్పాను. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎలా ఎగ్జిస్ట్ అవుద్దని చెప్పానమ్మా. ఇంక ఇక్కడ కూడా ఒక క్షితి సమాంతరం తీసుకున్నప్పుడు ఇక్కడ చేసే కోణాన్ని ఏం పిలుస్తారు? నిమ్మన కోణం అంటారని. దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఎంత ఇచ్చాడు? 30 డిగ్రీస్. నీకు ముందే చెప్పా, ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ కూడా అంతే యాంగిల్ చేస్తుంది. అంటే ఇందాక క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకటే, ఇక్కడ 120 ఇచ్చాడు, ఇక్కడ 100 ఇచ్చాడు, ఇక్కడ 60 ఇచ్చాడు, ఇక్కడ 30 ఇచ్చాడు. అయితే ఆ చెట్టు ఎంత, ఎత్తు ఎంత, ఆ శిఖరం ఎత్తు ఎంత? క్వశ్చన్లో ఎక్కడైనా తేడా ఉందామా? ఈ క్వశ్చన్లోమో కింద నుంచి పైన చూసాడట, దాన్ని ఊర్ధ్వకోణం, ఐ మీన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాడు. ఈ క్వశ్చన్లో చెట్టు పైన నుంచి కింద చూసాడంట, దాన్ని నిమ్న కోణం అన్నాం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అయినా సరే అక్కడ శిఖరం ఎత్తంత అడిగాడు, ఇక్కడ చెట్టు ఎత్తంత అని అడిగాడు. సో నీకు తెలిసిన విషయమే, ఇక్కడ 30 చేస్తే ఇక్కడ కూడా 30. సో ఇది తెలుసు, దీన్ని ఎచ్చాను అనుకో, ఈ యాంగిల్ ప్రకారం దీన్ని ఏమంటారు? ఆసన భుజం అంటారు. ఈ యాంగిల్ ప్రకారం దీన్ని ఏమంటారు? ఎదుటి భుజం అంటారు. ఎదుటి భుజం ఆసన భుజం మధ్యలో రిలేషన్ ఏంటి? ట్యాన్ టీటా. అంటే ట్యాన్ టీటా ఎంతమ్మా అక్కడ? 30 డిగ్రీస్
is equal to h by 100. Tan 30 value is 1 by root 3. What is the value? 1 by root 3 plus 3, tan 30 log cos 10. So is equal to h by 100. Nik h e kavalanukondi, ee 100 edhalaku chesthe 100 by root 3. 100 by root 3 meters. Okkokka sari ide question answer ala undadu. Sari identi sir, manam chesindi correct kada, 100 by root 3 vachindi kada, em sir ante కరణులు అంటే సర్డ్స్ అనే ఒక టాపిక్ ప్రకారం ఏంటంటే డినామినేటర్లో రూట్ టూ రూట్ త్రీ వాల్యూస్ ఉండకూడదు. డినామినేటర్లో ఏమి ఉండకూడదమ్మా? రూట్ టూ రూట్ త్రీ వాల్యూస్ ఉండకూడదు. మరి ఏం చేయాలి సార్ అంటే దాన్ని సింప్లిఫికేషన్ అలగట్ సర్డ్స్లో మీరు చూసుంటారు. దీన్ని ఏమని రాసుకుంటాం? 100 బై 3 రూట్ త్రీని 3 అని రాస్తాను. అంటే అడిషనల్గా రూట్ త్రీతో మల్టిప్లై చేస్తాం. అదేం చేయాలంటే పైన వేసేసుకుంటారు. ఇలా లోపిస్తాం అన్నమాట. ఇదైనా ఇదైనా ఒకటే. 100 బై రూట్ త్రీ అయినా 100 రూట్ త్రీ బై 3 అయినా ఒకటి. సో ఇక్కడంతా నాకు తెలిసింది ఏంటంటే ఒక హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ కంప్లీట్ అవ్వాలంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో మనకి త్రీ సైడ్స్ ఉంటాయి ఒక ట్రయాంగిల్ కాబట్టి. ఏంటి? హైపోటిన్యూస్, ఆపోజిట్ సైడ్, ఎడ్జ్ సైడ్. అంటే ఏంటి? ఎదుటి భుజం, కర్ణము అండ్ ఆసన్న భుజం. వాడు ఏ రెండు ఇచ్చాడు? ఎదుటి భుజం ఆసన భుజం ఇచ్చాడంటే ట్యాన్ టీటా వాడుకోవాలి. ఎదుటి భుజం కర్ణం ఇస్తే సైన్ టీటా వాడుకోవాలి. ఆసన భుజం కర్ణం ఇస్తే కాస్ టీటా వాడుకోవాలి. ఆ వాల్యూస్ కరెక్ట్గా అప్లై చేసినట్లయితే వాడు మూడట్లో ఒక టీటా ఒక సైడు ఇంకొక సైడు ఈ మూడట్లో రెండు ఇస్తాడు. ఇంకోటి కట్టడం నీ యొక్క క్వశ్చన్. దాని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు డయాగ్రామ్స్ వేయడం నేర్చుకోవాలి. ఓకే, సో ఇలా అప్లై చేస్తే ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేసి అప్పుడు సిలబస్ని ఐ మీన్ క్లాస్ని కంప్లీట్ చేద్దాం. నోట్ చేయండి. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండిమా, ఒక స్తంభం యొక్క నీడ స్తంభం పొడవుకి రూట్ త్రీ రెట్లు అయినా ఆ సమయంలో సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత? ఆ సమయంలో సూర్యుని ఊర్ధ్వ కోణం ఎంత? అమ్మ ఏదైనా సరే ఒక స్తంభం ఎలా ఉంటుంది, దాని యొక్క నీడ ఎలా ఉంటుంది తెలిసిన విషయమే కదా. వాడు ఏమంటాడు? స్తంభం యొక్క నీడ స్తంభం పొడవుకి రూట్ త్రీ రెట్లు అయినా. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా నడుస్తూ వెళ్తున్నప్పుడు మన నీడ అబ్జర్వ్ చేశారనుకోండి, అయితే అది మనకంటే తక్కువ ఉంటుంది లేదా మనకంటే పొడుగ్గా ఉంటుంది. అదేంటి, మనకంటే ఎక్కువ పొడవు ఉన్నదంటే మరి ఎప్పుడైనా సరిగ్గా చూస్తే మన నీడ చాలా దూరంలో కూడా పడుతుంది, అంటే మనకంటే నీడ పొడవు ఎక్కువే ఉంటుంది. ఇక్కడ అదే చెప్తాడు, ఒక స్తంభం యొక్క నీడ స్తంభం పొడవుకి రూట్ త్రీ రెట్లు అయినా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ అన్నాను అనుకోండి, దీని అర్థం ఏంటి? హెచ్ రూట్ త్రీ అనమాట. అంటే రూట్ త్రీ టైమ్స్ ఎక్కువ, అంటే రూట్ త్రీ ఇంటూ హెచ్ అయినా. ఆ సమయంలో సూర్యుని ఊర్ధ్వకోణం అంటే వాడు ఈ యాంగిల్ అడుగుతున్నాడు టేటా అంటే. అంటే వాడు డైరెక్ట్గా ఇది ఇచ్చాడు ఇది ఇచ్చాడు. టేటాకి దీన్ని ఏమంటారని చెప్పాను నేను, ఎదుటి భుజము. టేటాకి ఇది ఏమంటారు? ఆసన్న భుజము లేదా ప్రక్క భుజం. ఎదుటి భుజం ఇచ్చాడు, ప్రక్క భుజం ఇచ్చాడు, అంటే ఇప్పుడు ఏ యాంగిల్ తీసుకోవాలి? ట్యాన్ టీటా. సో ట్యాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే హెచ్, ఆసన్న భుజం అంటే హెచ్ రూట్ త్రీ. నన్ను హెచ్ హెచ్ పోయింది అనుకో, దాని ఏమనొచ్చు? 1/√3. ఆడు ఏమడుగుతున్నాడు? ఊర్ధ్వ కోణం ఎంత అని అడుగుతున్నాడు. అంటే టీటా వాల్యూ ఎంత? ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 1/√3. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/√3. అంటే టీటా వాల్యూ ఎంత? టీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అవునా? నిజంగా ఏం కాదు, 30 డిగ్రీస్. ఎందుకంటే ఆల్రెడీ చూసాం కదా మనం, 1/√3 ఎప్పుడు వస్తుంది? ఓన్లీ 30 డిగ్రీ వస్తుంది. అదే రూట్ త్రీ వచ్చి ఉంటే 60 డిగ్రీస్ అని చెప్పి. అంటే ఏంటి, ఎప్పుడైనా సరే ఒక అంటే ఇది సరే హెచ్ తీసుకోమని ఎవరు చెప్పారు సరే, నచ్చకపోతే ఒకటి తీసుకో. ఇది ఎంత అవుతుంది అప్పుడు? రూట్ త్రీ అన్సర్ అన్నాడు కాబట్టి రూట్ త్రీ అవుతుంది డైరెక్ట్గా. 1/√3 ఆన్సర్ 30 డిగ్రీస్. క్లియర్? కరెక్ట్గా చూడండి, ఏం అడుగుతున్నాడు? ఊర్ధ్వ కోణం అంటే టీటా. ఏమి ఇచ్చాడు? నీడ పొడవు అండ్ స్తంభం పొడవు, అంటే ఆపోజిట్ సైడ్ హెచ్ సెంట్ సైడ్, ఆ రెండు ఉన్న రిలేషన్ ట్యాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హెచ్ సెంట్ సైడ్ వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, నెక్స్ట్, సూర్యుని కిరణాలు భూమితో చేయి ఊర్ధ్వకోణం. ఊర్ధ్వకోణం కొత్త విషయం కాదు, ఎన్నిసార్లు చెప్పాలి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీస్ అయినా ఆ సమయంలో 1.5 మీటర్స్ ఎత్తుగల వస్తువు ఏర్పరచు నీడ ఎంత? నాన్న ఇక వస్తువు పొడవు ఎంత అన్నాడు? 1.5 మీటర్స్. ఇది సూర్యుని కిరణాలతో భూమితో చేయి, ఇదిగో భూమి, చేసి కోణం ఎంత? 45 డిగ్రీస్ అయినా నీడ పొడవు, అంటే ఇదే కదా నీడ పొడవు. సో నీడ పొడవు ఒకటి, దీని ఏదో ఎక్స్ అనుకుందాం తెలియదు కాబట్టి. సో ఆపోజిట్ ఇచ్చాడు 1.5, నీడ ఇచ్చాడు ఎక్స్ తెలియదు, యాంగిల్ ఎంత ఇచ్చాడు? 45. నానా యాంగిల్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది, ఎడ్జ్ సైడ్ సైడ్ ఉంది, కోణం ఉంది, ఎదుటి భుజం ఉంది, ఆసన భుజం ఉంది. దీనికి కావాలనుకో మన ఫార్ములా ట్యాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎదుటి భుజం అంటే 1.5/ ఆసన భుజం ఎక్స్. నానా ట్యాన్ టీటా వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ?
45 degrees ఇచ్చాడా సో 45 is equal to 1.5 by x నా tan 45 వాల్యూ ఎంత 1 సో 1 is equal to 1.5 by x దీని నుంచి x is equal to చెప్పొచ్చు 1.5 meters సో నాకు ఏం అర్థమైందిరా అంటే 45 degrees కోణం చేసినప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంటుందో ఈ వాల్యూ కూడా అంతే ఎందుకంటే ఈ వాల్యూ కూడా ఎంత వచ్చింది 1.5 కదా వచ్చింది అంటే స్తంభం పొడవు మరియు దాని యొక్క నీడ పొడవు సమానం అవుతాయి అంటే ఒక వస్తువు పొడవు దాని యొక్క నీడ పొడవు సమానం అవుతాయి ఎప్పుడు అక్కడ చేసిన కోణం 45 డిగ్రీస్ అయినప్పుడు అక్కడ చేసిన కోణం 45 డిగ్రీస్ అయినప్పుడు అంటే ఇదే క్వశ్చన్ ఇంకోలా అంటాను నేను ఒక వస్తువు యొక్క పొడవు దాని యొక్క నీడ పొడవు కూడా సమానమైందంటే అక్కడ చేసిన యాంగిల్ ఎంత అన్న అనుకో అప్పుడు ఎలా చేయాలి అనుకోవద్దు ఇది ఒక క్వశ్చన్ చాలా ఎగ్జాంపుల్గా ఆన్సర్ చెప్తుంది అప్పుడు ఏం చేయాలి ఏం కాదు ఇది 1.5 ఇది 1.5 వచ్చింది కాబట్టి అప్పుడు ఏమన్నా యాంగిల్ ఎంత 45 డిగ్రీస్ అంటే ఇది అది ఇది రెండు సమానం అయితే యాంగిల్ ఎంత ఉండాలి 45 డిగ్రీస్ ఉండాలి రెండోది ఇక్కడ 45 డిగ్రీస్ ఉందంటే ఈ రెండు ఖచ్చితంగా సమానం అవ్వాలి రెండు విషయాలు చెప్పాయి అదే విషయం చూడండి ఒక స్తంభం యొక్క పొడవు నీడ పొడవు ఒక స్తంభం యొక్క పొడవు అండ్ నీడ పొడవు స్తంభం యొక్క యథార్థ పొడవులు సమానమైన సూర్యుడు భూమితో చేయి ఊర్ధ్వకోణం ఎంత ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం ఆ పొడవు ఈ పొడవు సమానమైతే ఖచ్చితంగా చేసే యాంగిల్ ఎంతమ్మా 45 డిగ్రీస్ ఇప్పుడు నేను నీడ పొడవు ఇచ్చేసా 100 అని ఊర్ధ్వకోణం చెప్పా 100 అని మరి స్తంభం పొడవు ఎంత అంటే ఏం చెప్పని ఓ 45 డిగ్రీస్ ఇచ్చావు కదా సో ఖచ్చితంగా ఊర్ధ్వకోణం 45 డిగ్రీస్ ఉందంటే ఖచ్చితంగా ఏమవ్వాలి ఆ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ సమానం అది 100 అయితే ఇది 100 సార్ అది 200 అయితే 200 సార్ ఆ 300 అయితే 300 సార్ సపోజ్ అది 500 ఇది 500 అయిందనుకో వచ్చేసిన కోణం ఎంత అంటే చెప్పాలి 45 డిగ్రీస్ సార్ అంటే ఈ రెండు క్వశ్చన్స్తో నీకు చాలా విషయాలు గుర్తుండాలి డైరెక్ట్గా పెట్టేసేలా ఉండాలి ఓకే నెక్స్ట్ ఒక గోపురం ఎత్తు 100√3 మీటర్స్ గోపురం అడుగు భాగం నుండి 100 మీటర్ల దూరంలో గల బిందువు గోపురం పై కొనతో చేయి ఊర్ధ్వ కోణం ఎంత నాన్న గోపురం ఎత్తిన తొందర ఎంత 100√3 ఇదిగో అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంరా 100 మీటర్స్ ఇదిగో ఈ వ్యక్తి ఇక్కడ ఉన్న వర్షం దీంతో చూస్తున్నప్పుడు చేసిన యాంగిల్ ఎంత అంటామా టేట అయితే ఆ దేడు కదా మనకు ఊర్ధ్వ కోణం అంటాం దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం కదా ఎంత అడుగుతాడు ఈ టీటాకి దీన్ని ఏమంటారు ఎదుటి భుజం అంటారు ఈ టీటాకి దీన్ని ఏమంటారు ఆసన్న భుజం అంటారు ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్న రిలేషన్ ఏంటి టాన్ టీటా అంటే టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం సో చెప్పినా ఎదుటి భుజం అంతే ఇక్కడ 100√3/100 నన్ను 100 క్యాన్సిల్ అయితే √3 నన్ను టాన్ టీటాలో √3 ఎప్పుడు వస్తుందిరా అంటే టీటా ఈజ్ ఈక్వల్ అని చెప్పాలి 60 డిగ్రీస్ టేటా ఫిజికల్ అని చెప్పాలమ్మా 60 డిగ్రీస్ క్లారిటీగా వాడేమిచ్చాడు నేనేమేసుకోవాలి సార్ గోపురం ఎత్తే √3 ఎందుకు వేసాం ఓకే తర్వాత గోపురం అడుగు భాగం నుండి ఎంత దూరం 100 మీటర్లు సో ఇది క్షితిజ సమాంతరంగా చేసే కోణం టేటా అనేది నీకు ఒక తెలియకుండా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కనిపించిన వెంటనే నీ మైండ్ పూర్తిగా ఓకే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైనో కాసో టానో వాడాలి ఏది వాడదాం అన్నప్పుడు టేటాకి దీని ఎదురుగా ఉంది ఎదురు భుజం పక్కనే ఉంది పక్క భుజం ఎదురు భుజానికి పక్క భుజానికి ఉన్న రిలేషన్ ఏంటి టాన్ టీటా సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజం బై ఆపోజిట్ అదే ఎదురు భుజం బై ఆసన భుజం వేసుకోవచ్చు వేసేస్తే తెలియకుండా సింపుల్గా ఒక వాల్యూ వచ్చింది అదేంటి సార్ టాన్ టీటా వాల్యూ √3 వచ్చింది అదే నా ఆన్సర్ అంటే కాదు వాడు ఏమడుతున్నాడు టాన్ టీటా అడగట్లే ఊర్ధ్వ కోణం ఐ మీన్ టీటా ఎంత అని అడుగుతున్నాడు టాన్లో √3 ఎప్పుడు వస్తుంది టీటా వాల్యూ 60 డిగ్రీస్ అయినప్పుడే మా టేబుల్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఇస్తాను ఓకే నెక్స్ట్ ఒక నిచ్చిన పొడవు 3.5 మీటర్స్ ఒక నిచ్చిన పొడవు 3.5 మీటర్స్ ఆ నిచ్చిన క్షితి సమాంతరంతో 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేయనట్లుగా ఒక గోడ పైభాగాన్ని ఖచ్చితంగా తాకినట్లయితే తాకుతూ ఉంచినట్లయితే ఆ గోడ పడవంత నన్ను జనరల్గా ఇప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు లేదో ఇది గోడ అనుకో గోడ అనుకో దీన్ని కింద ఉన్న నేల అంటాం మన క్షితి సమాంతరం అంటే మన యొక్క ఫ్లోర్ అనమాట నేను నిచ్చిన ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా చేస్తామంటే ఇంకో నిచ్చిన ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వాల్చి పెడతారు గోడ పైభాగానికి ఇలా ఇలా వాల్చి పెడతాం అది ఇచ్చేసాడు ఎంత 3.5 మీటర్స్ ఇది నిచ్చినరా అందరూ నిచ్చినట్టు ఇది అనుకుంటారు నిచ్చినప్పుడైనా ఇలా స్ట్రైట్గా పెట్టి ఉండగలరా నిచ్చిన ఏం చేస్తాం ఇది గోడ సార్ అంటే ఇలా అంటే ఇలా పెడదాం సో ఇదిగో సో ఇది 3.5 మీటర్స్ ఈ నిచ్చిన ఇది ఒక క్షితిజ సమాంతరం అంటే కింద ఉంటుందని చెప్పుకున్నాం కదా మనం హారిజంటల్ లైన్ హారిజంటల్ లైన్తో చేసే యాంగిల్ ఎంత అంటమ్మా
అరవై డిగ్రీలు ఐ మీన్ 60 డిగ్రీస్. అయితే ఇదేమో క్షితి సమాంతరం ఐ మీన్ హారిజంటల్ లైన్, ఇదిగో నిచ్చిన, ఇదిగో 60 డిగ్రీలు కోణం చేసింది. మరి ఇక్కడ గోడ ఏంటి, నువ్వు గోడకే కదా ఆంచావు, అంటే ఇప్పుడు ఏముంది, ఇది గోడ, ఇది వ్యాలీ అంతా అడుగుతున్నాడు. సరిగ్గా అబ్జర్వ్ చేయి, ఈ ఇది యాంగిల్ అనుకున్నాను అనుకో, యాంగిల్కి ఇదేముంది, ఎదుటి భుజం. ఆసన భుజం ఏమని ఇచ్చాడా, ఇవ్వలే. మరి పైన ఉన్నదాన్ని ఏమంటారని చెప్పాను, కర్ణం అంటారండి. అంటే ఎదుటి భుజం, కర్ణము, కోణము. ఎదుటి భుజం, కర్ణం, యాంగిల్, ఈ మూడాటికి ఉన్న రిలేషన్ ఏంటంటే ఎదుటి భుజము హైపోటినిస్ రెండు, అంటే ఆపోజిట్ సైడ్ హైపోటినిస్ రెండు రావాలండి. దాన్ని ఏమంటారు నేను, సైన్ టీటా. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై కర్ణము. సో సైన్ టీటా వాల్యూ ఎంతనా, 60 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఎంత ఉందో తెలియదు అలా ఉంచి, బై కర్ణం ఎంత తెలుసు, ఎంత 3.5. నాన్న సైన్ 60 వాల్యూ ఎంత, రూట్ త్రీ బై టూ ఇజ్ ఈక్వల్ టు హెచ్ బై 3.5. నన్ను దీన్ని ఎవరు తీసుకొచ్చాను అనుకోండి, 3.5/2 √3 ఇజ్ ఈక్వల్ టు హెచ్. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సార్ అంత చిరాగిస్తాడా సార్, అంటే యాక్చువల్లీ 3.5/2 అంటే 1.75, √3 వాల్యూ ఎంత అంటే నియర్లీ 1.73. ఆ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 17 × 17 నియర్లీ 289 కదా. సింపుల్గా చేయగా 3.something వస్తుంది. వాడు అందుకే ఆప్షన్స్లో 3, 4, 5, 6 అని ఇస్తాడు. మరి 3.4something అనేది దేనికి దగ్గరగా ఉంది, 3కి దగ్గరగా ఉంది. కాబట్టి నువ్వు ఇదంతా క్యాలిక్యులేటర్లో కొట్టినా సరే దేనికి నియరెస్ట్గా వస్తుందంటే 3కి దగ్గరగా వస్తుంది. అంటే ఆన్సర్ అని చెప్పేస్తాను నేను, అప్రాక్సిమేట్లీ 3 అని చెప్పేస్తాను. అప్రాక్సిమేట్లీ ఎందుకంటే 3.046 సంథింగ్ ఎంత వస్తుంది, అందుకని ఏం చెప్పేస్తాను, 3కి దగ్గర. అంటే నాకు ఈ ఎగ్జాంపుల్స్ కానీ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ అబ్జర్వ్ చేయగా, సార్ వాడు ఏదో చెప్పేద్దామని ట్రై చేస్తాడు, బట్ ఏం కనిపిస్తుంది అక్కడ, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక లంబ కోణ త్రిభుజం ఎగ్జిస్ట్ అవుతుంది, అందులో రెండు సైడ్లు లేదా ఒక యాంగిల్, రెండు సైడ్లు లేదా ఒక యాంగిల్. యాక్చువల్లీ లంబకోణ త్రిభుజంలో ఏముంటుంది సమా, మూడు భుజాలు ఉంటాయి, ఒకదాన్ని ఎదుటి భుజం అంటాం, ఇంకోదాన్ని ఆసన భుజం అంటాం, ఇంకోదాన్ని కర్ణం అంటాం. 3 సైడ్స్ ఉంటాయి, హైపోటినిస్ సైడ్, హైపోటినిస్, ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జసెంట్ సైడ్. ఈ ఫోర్లో ఎనీ 2 ఇచ్చి ఒకటి అడుగుతాడు, ఈ ఫోర్లో ఎనీ 2 ఇచ్చి ఒకటి అడుగుతాడు. మనం కష్టపడి ఏ 2 ఇచ్చాడు, ఏది అడిగాడో ఐడెంటిఫై చేసుకుని ఆ మూడాటికి ఉన్న రిలేషన్ ఫార్ములా కింద తీసుకోవాలి. టాన్ టీటా ఎదుటి భుజం బై ఆసన భుజం, సైన్ టీటా ఎదుటి భుజం బై కర్ణం, కాస్ టీటా ఆసన భుజం బై కర్ణం, అలా కొన్ని కొన్ని రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇవ్వచ్చు. సో నేను మినిమం ఒక 2 పేపర్లో హోంవర్క్ అని పెడతాను, అవి చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేసినా పర్లేదు, లేదా కామెంట్ సెక్షన్లో పెట్టినా పర్లేదు, నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్. సో చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ పెద్ద పెద్ద క్వశ్చన్ చాలా ఉంటాయి, అన్నీ మీరు నేర్చుకోవాల్సిన పర్లేదు, ఒకవేళ నేర్చుకున్నా ఏం తప్పలేదు, మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగచ్చు, నేను చెప్తాను. సో బాగా చదవండి, బాగా కష్టపడండి, జాబ్ వచ్చే వరకు అలా స్థిరంగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.